వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో మనం ఇప్పుడు నామినేషన్స్ ఈరోజు స్టార్ట్ అయింది. 9th, 10th, 11th ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి సంబంధించి నామినేషన్స్కి అన్ని ప్రిపరేషన్స్ కూడా జరిగింది. ఆల్రెడీ జెడ్పీ సీఈఓ గారిని కూడా డిప్యూటీ సీఈఓ గారిని కూడా కలవడం జరిగింది. కొంచెం సెక్యూరిటీ ఆస్పెక్ట్లోని, తర్వాత ఏ అరేంజ్మెంట్స్ ఆస్పెక్ట్లోని అన్ని ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, పబ్లిక్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో పాటు మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు వస్తారో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారము ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయో అవన్నీ కూడా, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెససరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, మన రూరల్ లిమిట్స్ నుంచి కూడా మండల ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్ కూడా ఈ క్యాంపస్లోనే వెనకాల ఉంది. సో అవన్నీ కూడా చూడడం జరిగింది. ఫిజికల్గా చూసిన తర్వాత ఏమైనా చేంజెస్ కావాలో కౌంటర్స్ అన్ని కూడా డిస్కస్ చేసి, వచ్చిన కంటెస్టింగ్ క్యాండిడేట్స్ని ఎలా వెయిట్ చేయించి అన్ని కూడా డిస్కస్ చేసి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. సో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ కాకుండా ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని స్మూత్ అండ్ ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని చెప్పి అన్నీ కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది. అందరు ఎస్ఐస్కి సిఎస్సి కూడా స్పెసిఫిక్గా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శ్రీ ఎస్పీ వెస్ట్ గోదావరి నవదీప్ సింగ్ రేవాల్ గారి ఆదేశాల మేరకు కూడా అన్ని మండలాలకు కూడా ఇన్స్ట్రక్షన్స్ స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది. నెససరీ ఫోర్స్ ఏదైతే ఉందో అంతా కూడా అరేంజ్మెంట్స్ జరుగుతాయి. సో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా చూసుకోవడం కూడా జరుగుతుంది.